హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కుండపోతగా కురవనటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడనం, చురుకుగా కదులుతున్న ఈశాన్య ఋతుపవనాలు, నీట మునిగిన అనంతపురం, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయని పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, చిత్తూరు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల ధాటికి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా అనంతపురంలో 183 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది. రానున్న 2 రోజుల్లో ఈ వర్షాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఈ రోజు రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, మైదుగూరు, వింజమూరు, ఎమ్మిగ్నూరు, హిందూపురం, నగిరి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షపాతం కురుస్తుంది. దాదాపుగా మనకి 16-17 తారీఖు వరకు కూడా ఈ విధంగా వర్షాలు నమోదవుతాయి రాయలసీమ జిల్లాలో. ఈశాన్య ఋతుపవనాలు కూడా ప్రస్తుతానికి తమిళనాడు తీరాన్ని తాకాయి. మరో 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించున్నాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు మొదలవుతాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే విదర్భ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా తెలంగాణకి విస్తరించడం వల్ల గత 24 గంటల నుంచి తెలంగాణలో, ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతమైనటువంటి యూసఫ్ గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు రానున్న 2 రోజుల పాటు ఉంటాయి. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపటి నుంచి వర్షాలు మొదలవుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో చిరుజల్లు కురుస్తూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.